ఈ మధ్య కాలంలో చాలామందిని వేధించే జీర్ణ సమస్యల్లో అసిడిటీ ఒకటి. ఛాతిలో మంట, పుల్లటి త్రేన్పులు, గొంతులో ఏదో అడ్డుపడినట్లు ఉండటం వంటి సమస్యలు వీటికి ప్రధాన కారణం. స్థూలకాయం, పొగ తాగడం, ఉబ్బసం, రక్తపోటు వంటి సమస్యలు ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. ఇలా చాలామందిని వేధించే ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే స్వరపేటిక దెబ్బతినే అవకాశముందని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకు ఈ అసిడిటీ అంటే ఏంటి, ఎందుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మనం తీసుకున్న ఆహారం గొంతు నుంచి అన్నవాహిక ద్వారం నుండి కిందికి జారుతూ జీర్ణాశయంలోకి చేరుతుంది. జీర్ణాశయంలో జీర్ణ ప్రక్రియకు అవసరమైన పవర్ఫుల్ ఆమ్లాలు, రకరకాల రసాయనాలు ఉంటాయి. ఇవి ఆహారాన్ని పూర్తిగా జీర్ణం కావడానికి సహాయపడతాయి. ఇలా మనం ఆహారం, ఆమ్లాలు జీర్ణాశయం నుంచి పైకి ఎగదన్నకుండా అన్నవాహిక చివర కండర కవాటం ఉంటుంది. ఇది మనం ఆహారం తీసుకున్నప్పుడు తెరుచుకోవడం, ఆ తర్వాత వెంటనే మూసుకుపోవడం జరుగుతుంది. ఇది నిరంతరంగా జరిగే ఓ ప్రక్రియ. అయితే కొందరిలో ఈ కండర కవాటం వదులు కావడం వలన కొంత ఆమ్లం పైకి ప్రవేశించడం జరుగుతుంది. ఇదే అసిడిటీకి గల మూల కారణం. దీన్నే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని కూడా అంటారు. ఈ సమస్యను చిటికెలో నివారించడానికి మన పూర్వీకులు నమ్మిన సంప్రదాయ చిట్కా ఒకటి ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. జీలకర్ర. జీలకర్రను నిత్యం మన వంటకాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం. దీనివల్ల వంటలకు చక్కని రుచి, వాసన మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని పరిరక్షించే ఔషధంగా కూడా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో అనారోగ్య సమస్యలను తరిమికొట్టే ఎన్నో రకాల ఔషధ గుణాలున్నాయి. ఈ క్రమంలో జీలకర్రతో తయారు చేసిన నీటిని రోజూ ఉదయాన్నే పరగడుపున తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. ముందుగా జీలకర్రను కాస్త దంచుకోవాలి. ఒక పాత్రలో సరిపడా నీటిని తీసుకుని వేడి చేయాలి. అందులో జీలకర్ర వేసి బాగా మరిగించాలి. అనంతరం ఆ నీటిని వడకట్టి గోరువెచ్చగా ఉండగానే ఉదయాన్నే పరగడుపున తాగేయాలి. దీంతో మీ అసిడిటీ సమస్య మటుమాయమైపోతుంది. జీలకర్ర నీటిని రోజూ తాగడం వల్ల అసిడిటీ వంటి సమస్యలు మాత్రమే కాకుండా జీర్ణాశయం కూడా శుభ్రమవుతుంది. మలబద్దకం, గ్యాస్ సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఆకలి సరిగా లేనివారు ఈ నీటిని తాగితే చక్కటి ఫలితం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.